మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు శ్రీ పిడి సుందరరావు గారికి యేసుక్రీస్తు వారి నామంలో సిబిటి జగ్గయ్యపేట వారి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. డాడీ, మరి జగ్గయ్యపేట పట్టణంలో ఈ యొక్క క్రైస్ట్ చర్చిలో మరి ఉన్న సహోదరి విజయ కుమారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా మరి సంఘముగా మేము స్పందించి 25,000 రూపాయలు సహాయపడ్డాం. మరి మేము చేసిన ఈ సహాయాన్ని మీరు గుర్తించి మా మీద ఉన్న మా కళాశాలపై మీకున్న ప్రేమతో మమ్మలను మీ పిల్లలుగా గుర్తించి మరి మా సహోదరి విజయ కుమారికి మరలా మీరు 10,000 రూపాయలు ఇవ్వడమే కాదు, యూనివర్సిటీ ద్వారా కొంతమంది పిల్లలు సహాయపడ్డారు. ఈ వారంలో 18,600 రూపాయలు పిల్లలు సహాయం పంపించారు మీ మాటను బట్టి. డాడీ, మీకు నిజంగా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి తండ్రిని ఆత్మీయ తండ్రిగా మేము కలిగి ఉండడం మా అదృష్టం. మాలో ఎవరికి ఇబ్బంది కలిగినా మా ఇబ్బందిని మీ ఇబ్బందిగా మీరు భావించి మీరు సహాయపడుతున్నందుకు నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా మీకు మంచి ఆయుష్నిచ్చి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సత్కార్యాలు మరి జరిగించాలని మేము ఆశపడుతున్నాం. డాడీ, మాకు సహాయపడిన మీకు, అలాగే మరి ఆయా ప్రాంతాల నుండి ఈ వారంలో మాకు సహాయం పంపిన మరి దేవుని పిల్లలైన వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా కళాశాలలో ఉన్న పిల్లలందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డాడీ. డాడీ, మీకు వందనాలు. నాకు ఎంతో సహాయం చేశారు. మందిరంలో అందరూ విజయరాజ్ అన్న అన్నయ్య దగ్గర నుండి మందిరంలో ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేశారు. మీరు కూడా అక్కడ నుండి నాకు అమౌంట్ పంపించారు. నా ఆరోగ్యం, మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. ఇంకా ఎంతోమందికి మీరు ఎన్నో ఇంకా కార్యాలు చేయాలి ఇలాంటివి. నాలాంటి దీనురాలకి ఈ మందిరంలో చాలా సహాయం అందింది. అన్నిల కాడి నుంచి, తమ్ముల దగ్గర నుంచి, మందిరంలో ప్రతి ఒక్కరూ నాకు ప్రతి ఒక్క రూపాయి కాడి నుంచి వాళ్ళు నాకు సహాయం అందజేశారు. మీకు కూడా నేను రుణపడి ఉంటా. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నా. ఇక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నా. మందిరంలో ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ డాడీ.